ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఏర్పడిన ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత విక్రమ్ రెడ్డి గెలుస్తాడని ఊహించారు కానీ కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వచ్చినాయి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మాకు తిరుగులేదు అనుకున్న మేకపాటి కుటుంబానికి లక్ష ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మీ కమలం ఎక్కడుంది అని అడుగుతుంటారు మీ కమలం ఎక్కడ ఉందనే పార్టీకి ఇరవై వేల ఓట్లు రావటం అంటే ప్రజలలో ఎంత అసంతృప్తి ఉందో అర్థమైపోతూ ఉంది దాదాపు ఐదు వేల పోట్ ఓట్లు బహుజన సమాజ్ పార్టీ ఏనుగు పార్టీకి వచ్చినాయి మరొక ఐదు వేలు మాకు ఏ అభ్యర్థి నచ్చలేదని నోటా కింద ఐదు వేలు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముప్పై వేల ఓట్లు రావటం కంచుకోటగా భావించి నియోజకవర్గ బలము కుటుంబ ప్రాబల్యము ధన ప్రాబల్యము అధికార పార్టీ మరి ఆ బలము ఇన్ని బలాలున్నా కూడా ఊహించని రీతిలో ఓటింగు జరగలేదు ఫలితాలు కూడా వైఎస్ఆర్సిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ జరిగితే అది అరవై శాతాన్ని పడిపోయింది అంటే ప్రజలు ఆసక్తే చూపించటం లేదు ఈ ముప్పై వేల ఓట్లు రావటం ఇరవై వేలు బీజేపీకి ఐదు వేలు ఏనుగు పార్టీ బీఎస్పీకి ఐదు వేలు నోటా అంటే ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నదని అర్థమవుతా జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంత సమంజసంగా ఏమి లేదు సరే మీరు కుటుంబ సభ్యులంటే భార్య కుమార్తె కొడుకు రక్త సంబంధీకులు వాళ్ళ వరకు ఒకే కానీ తమ్ముడికి సీట్ ఇచ్చినప్పుడు అది మేకపాటి గౌతమ రెడ్డి కుటుంబం కింద రాదు ఇది వేరే కుటుంబం కనుక విక్రమరెడ్డి పోటీ పెట్టినప్పుడు అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా అన్ని ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసినట్లయితే ఈ ప్రతిపక్షాల అభ్యర్థి దాదాపు నాలుగు ఐదు వేలు దగ్గరకు వచ్చేసేవాడు నువ్వా నేనా డి అంటే డి సై అంటే సై పరిస్థితికి వచ్చేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ఉన్నట్లయితే ఇంత సునాయసంగా ఆత్మకూరులో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది కాదు రా ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కావల్య ఆమె తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ చూపుతున్నారు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయాలనే సంకల్పం ఉంది ఆనం రామనారాయణ రెడ్డి నభూతో న భవిష్యత్ అనే విధంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా కానీ ఆర్థిక శాఖ మంత్రిగా కానీ ఆయన ఆత్మకూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఐదు శాతం అభివృద్ధి కూడా చేయాల కనుక వ్యక్తిగతంగా ఆనం రామనారాయణ రెడ్డి అంటే ఎంతో అభిమానిస్తారు ఆ నియోజకవర్గ ప్రజలు కనుక కైవల్యారెడ్డి అయితే చాలా బాగా ఉండేది ఒకవేళ కైవల్యారెడ్డి కాదనుకుంటే రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా పనిచేసిన రామారావు ఆయన్ని ఉమ్మడి అభ్యర్థిగా పెట్టి తెలుగుదేశము బీజేపీ జనసేన బిఎస్పి అలాగే కమ్యూనిస్ట్ పార్టీలందరూ అందరూ ఉమ్మడి అభ్యర్థి ఒకే అభ్యర్థిని పెట్టుంటే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నిక కానీ ఫలితాలు కానీ అంత ఆయన గెలుపు అంత సునాయసంగా ఉండేది కాదు దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు ఇరవై ఆరు జూన్న మాజీ మంత్రి పుల్లారావు ఒక ప్రకటన చేశాడు మాకు ఎవరితో పొత్తొద్దు పొత్తు లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నూట అరవై సీట్లు గెలుచుకుంటాం అనేది దురాశ అత్యాశ అవుతుంది ప్రతిపక్ష పార్టీలలో ఐక్యత లేని పక్షంలో మళ్ళీ కలిసి వచ్చే అంశం ఎవరికంటే వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరి పక్షాన వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఓట్లు చీలకుండా ఒక వ్యూహ రచన చేసినా దానికి సహకరించకుండా జనసేనకి ఉన్నాయి జనసేనకి ఏం సీట్లున్నాయి ఏమేం గతంలో ఒంటరిగా పోరాటం చేసి గెలవలేదా అని మితిమీరిన విశ్వాసము తెలుగుదేశం పార్టీ కొంప ముంచేస్తుంది ఇప్పుడు కూడా నాలుగైదు వేల కంటే కూడా అన్ని ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తున్నట్టయితే నాలుగైదు వేల కంటే ఎక్కువ తేడాతో వచ్చేది కాదు కనుక దీని నుంచి ఆత్మకూరు ఫలితాలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ విశ్లేషణ చేసుకుని తదనుగుణంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అయితే చంద్రబాబు నాయుడు ముందస్తుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేస్తాను రెండున్నర సంవత్సరాల పాటు అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ప్రకటన చేయాలి ఏదో తోక పార్టీలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని ఏదో ఒకటో రెండో మంత్రివర్గం ఇస్తాం నాలుగో ఐదో సీట్లు ఇస్తామంటే జనసైనికులు వీర మహిళలు ఒప్పుకునే పరిస్థితే లేదు కనుక ప్రతిపక్షాలు ఒక మెట్టు దిగి తమను తమ తగ్గించుకుని ఏ విధంగా అయితే బైబిల్లో వాక్యం ఉందో మీరు మిమ్మల్ని తగ్గించుకోండి ప్రభువు మిమ్మల్ని హెచ్చింపజేస్తాడనే వాక్యాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా వాళ్ళు ఒక మెట్టు దిగి పక్క రాజకీయ పార్టీని గౌరవించి ఆశ దురాశ పోకుండా కలిసికట్టుగా ఒకే తాటిపై పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాము అనే అజెండాతో కలిసికట్టుగా ప్రతిపక్షాలు పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు ప్రజాస్వామ్యవాదులు ఆంధ్రప్రదేశ్ పట్ల ఆకాంక్ష ఉన్న అభివృద్ధి కావాలని కోరుకునే అందరూ కూడా ఆశిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వాపును చూసి బలుపనుకోకుండా అక్కడేదో జనాన్ని లారీల్లో ట్రాక్టర్లలో లేదు కార్లలో తరలించుకొచ్చిన జనాన్ని చూసి ఒంగోల్లో వచ్చారని చెప్పి ఉబ్బి తబ్బిబ్బయి వాస్తవాలకు దూరంగా జరిగితే కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు వర్గాలు దూరమైతే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారానికి చేరువ కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా విడివిడిగా పోటీ చేస్తే ఆ ఫలితాలు వచ్చినవి అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగులో కూడా అదే ఫలితాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక ఆత్మకూరు ఎన్నిక వచ్చిన ఓట్లు ఈ రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రతిపక్షాలకు తెలుగుదేశం పార్టీకి ఒక గుణపాఠం కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు